గవర్నమెంట్ కాలేజీలో ఎదురొస్తే వెళ్లే పనిలో ఎంజాయ్మెంట్ ఉండదు. బ్యాక్ మాకు బ్లాక్ చేయడమే తప్ప బ్యాక్ అవ్వడం తెలియదు. చూడు, దెబ్బంటూ పడితే మా దెబ్బ మీ మీద పడాలి, లేదా మీ దెబ్బ మా మీద పడాలి, అంతేకాని పోలీసు వాళ్ళు దెబ్బ మన మీద పడకూడదు. మాటలొద్దు ప్లీజ్. శంషాబాద్ కోరస్. ఏ గౌరీ, మీ కాలేజీ నుంచి ఒకడు, మా కాలేజీ నుంచి ఒకడు, ఈ పాయింట్ నుంచి బైక్ స్టార్ట్ చేయాలి. అదిగో కొండ చివర, అదే టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఇద్దరు ఒకేసారి బైక్ స్టార్ట్ చేసి సరిగ్గా ఆ పాయింట్ కు వెళ్లి బైక్ ని లోయలోకి వదిలేసి సేఫ్ గా పక్కకి దూకాలి. ఎవరు ముందుగా పని చేస్తే వాళ్ళు విన్ అయినట్లే. ఒకవేళ కంట్రోల్ తప్పి బైక్ తో పాటు లోయలో పడిపోయినా, భయపడి ముందే దూకేసినా ఓడిపోయినట్టు లెక్క. ఎలా ఉంది గేమ్ లో దమ్ రావాలంటే బ్రేక్ వైర్ కట్ చేస్తే ఇంకా బాగుంటది. గవర్నమెంట్ కాలేజ్. వెయిట్, కండిషన్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు. ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళ కాలేజ్ ఏరియాలోకి ఓడిపోయిన కాలేజ్ వాళ్ళు పొరపాటున వచ్చినా నోరెత్తకుండా వాళ్ళ పాకెట్స్ లోంచి కర్చీఫ్స్ తీసి గెలిచిన వాళ్ళ షూస్ క్లీన్ చేసి అదే కర్చీఫ్స్ తో వాళ్ళ మొహాలు తుడుచుకుని తల దించుకోవాలి. నీకెందుకురా ఈ ఆటలు? నేను చూసుకుంటా. బ్రేక్స్. రేయ్ కుంటోడా, గవర్నమెంట్ కాలేజ్. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ వి ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఎట్ హైదరాబాద్ ఎన్టీఆర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇండియా వచ్చేసింది, ఇండియా. రిలాక్స్. వావ్ మై డియర్ పార్వతీ సన్, నేను ఎప్పుడో రెండు కోరికలు కోరాను. మొదటిది ఇండియాకు పంపించమని, రెండోది నా మనవరాలికి దేశవాడి మగాన్ని ఇచ్చి పెళ్లి జరిపించమని. మొదటిది ఇప్పటికి నెరవేర్చావు, రెండోది అయినా తొందరగా చేసి పెట్టవయ్యా. భక్తులకు నమస్కారం. ఈ పవిత్రమైన గుడిలో సిల్క్ చీరలు కట్టుకున్న సీతామహాలక్ష్మిలు ఉన్నారు, పట్టు చీరలు కట్టుకున్న పసిడి లక్ష్మిలు ఉన్నారు. కానీ అష్టలక్ష్మిలు కలిసిన అందాల లక్ష్మిని మీరు చూసారా? నేను చూశాను. అరచదరిన ముంగురులో ధనలక్ష్మి, చిరు చెమటలు పట్టిన శ్రీలక్ష్మి, ఎరుపెక్కిన కన్నుల వనలక్ష్మి. ఆ వన్యలక్ష్మి జూకా నాకు దొరికింది. అమ్మ లక్ష్మీదేవి, యాక్చువల్గా మీరు ఎక్కడున్నారో నాకు కనపడలేదు, అందుకే పనిచేశాను. ప్లీజ్ మైక్ దగ్గరకు వచ్చి మీరు మీ జూకా తీసుకోవచ్చు. ఇప్పుడు చీకట్లో అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి? మీరు? నేనండి. మీరు మైక్లో అనౌన్స్ చేసిన లక్ష్మీదేవిని. నేను చాలా అదృష్టవంతుని. గుళ్ళో ఎంతమంది ఉండగా ఈ జూకా నాకే గుచ్చుకుంది. నా జూకా ఇస్తారా? ఒక్క 500 మీ జూకా మీరు తీసుకోండి. అదేంటండి? నేను మీ మంచి గురించే చెప్తున్నానండి. ఊరికేస్తే మీరు అలక్ష్యం పెరుగుద్ది, అదే 500 ఇచ్చి తీసుకుంటే ఇంకొకసారి వస్తువు పోగొట్టుకోవద్దనే జాగ్రత్త పెరుగుద్ది.
మనిషి అన్నాక సిన్సియారిటీతో పాటు కొంచెం చిలిపితనం కూడా ఉండాలండి. 500 ఇదిగోండి చూక. థ్యాంక్స్. థ్యాంక్స్ నేనే మీ అమ్మ నాన్నలకు చెప్పాలి. అదేంటి? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనసు పెట్టాలి చూస్తేనే తెలుస్తాయి. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఏమైపోయావురా? గుడిలో నేను ఒక అమ్మాయిని చూశానురా. చాలా మంది అమ్మాయిలు నా కళ్ళకి నచ్చితే ఈ అమ్మాయి నా మనసుకు నచ్చిందిరా. కొంప తీసి నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఏంటి? అవునరా. అయితే అమ్మాయిని ఫాలో అయిపోయి వివరాలు తెలుసుకుందాం. రే అక్కర్లేదు. ఏ ఆల్రెడీ తెలుసుకున్నావా? ఆ అమ్మాయి నా కోసం పుట్టుంటే తప్పకుండా మళ్ళీ కలుస్తుంది. అప్పుడు నేను వదిలిపెట్టను. నేను ఇక్కడికి సంగీతం నేర్చుకోవడానికి వచ్చానని ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ అమెరికాలో ఏ రాగమైతే నన్ను పలకరించిందో ఆ రాగమే నన్ను ఇక్కడికి రప్పించిందని ఇప్పుడు అనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడో నన్ను తాకిన ఆ రాగం ఇక్కడ తను పాడటం ఏంటి? అతనికి అన్ని మంచి లక్షణాలు ఉండటం ఏంటి? చీకట్లో అతన్ని చూడలేకపోయాను. అసలు అతను ఎలా ఉంటాడో? అతని కోసమే ఆ దేవుడు నన్ను పుట్టించుంటే మళ్ళీ మమ్మల్ని తప్పకుండా కలుపుతాడు. అరే లక్ష్మీదేవి. హాయ్, నేను దేవ్. గవర్నమెంట్ కాలేజ్ వేస్ట్ గడు. ఇంట్రొడక్షన్ బాగాలేదు. ఇదేంటి కోపం రావట్లేదు? పక్కా మాస్ గాడ్ని ఇలా డౌన్ అయిపోతున్నానంటి. ఏ ఏంటి అలా చూస్తున్నావు? అది మనకు ఎదలోట ఉంది, మనసులో అనుకుంటేది చెప్పేస్తాను. చెప్పు. అది ఈ లేకి వెధవల దగ్గర చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, అవి చెప్పి మనల్ని ప్రేమలోకి దింపుతారు. అప్పటికి మనం లవ్ లో పడకపోతే బతిమాలుతారు, భయపెడతారు, చివరికి ఏడ్చి కాళ్ల మీద పడి సింపతి సంపాదించి మనల్ని ప్రేమలోకి దింపేస్తారు. నాదంత వీక్ హార్ట్ కాదు. ఇప్పుడు తొందరపడితే జారిపోద్ది. ఆ గుంట చెప్పిన శ్రామడక్కర్లే గానీ, ఇదిగో నా కళ్ళలో కొంచెం సెప్ చూస్తే చాలు లెబ్బడిపోతావు. ప్రేమ కళ్ళకు సంబంధించిన మ్యాటర్ కాదు, మనసుకు సంబంధించిన మ్యాటర్. మైండ్ యు. అదేంటి నా గుండుకెళ్ళిన మాటలు ఆగుముడుపులోంచి వచ్చేసినాయి? ఒకే మాట ఇద్దరు నోట ఎలా జరిగింది? ఏమిటి మహిమ? కంచి కామాక్షమ్మ బలుకు, మధుర మీనాక్షమ్మ బలుకు, కొల్లేటి పెద్దెంట్లమ్మ బలుకు, ఏమిటమ్మా ఈ లింకు? బచకం పప్పారం ఏకచక్రం మహాభోగే, అయ్యగారి కుడి నేత్రం, సింపబులి నేత్రం, ఎరవ నేత్రం, బుచ్చికి నేత్రం, ఏమిటి రోగం? నిన్న గుళ్ళో చూసింది ఆ పిల్లనే తల్లి.